కూటమిలో అసంతృప్తి జ్వాలలు లేని ఒక్క జిల్లా చూపించగలరా? వైసీపీ విసురుతున్న ఈ సవాల్కి మూడు పార్టీల్లో ఒక్కరి నుంచైనా సమాధానం ఉందా? శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క జిల్లాలో అసంతృప్తులు, అసమ్మతులు, ఆందోళనలే. మరి ఆ మంటలు ఆర్పకుండా ప్రచారానికి ఎందుకు వెళ్తున్నట్లు? అంటే అవే ఆరిపోతాయనా, లేక అరిచిన వాళ్లే ఆగుతారనా? కూటమి కాదు, నిప్పుల కొలిమి. ఎగసి పడుతున్న అసమ్మతి జ్వాలలు, మౌనం, ముభావం, ఆగ్రహం, ఆక్రోశం, పావు వంతు సీట్లలో ఇదే తంతు. ఇలా అయితే కూటమి గట్టెక్కేదెలా? అంతటా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడు అధినాయకత్వం కూలుగా కనిపిస్తోంది, గాని క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి రగిలిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క జిల్లాలో మూడు పార్టీల మధ్య పొత్తులు అస్సలు పొసగడం లేదు. అసెంబ్లీ, లోక్సభ కలిపి ఏపీలో 200 స్థానాలున్నాయి. వీటిలో పావువంతు సీట్లలో పెద్ద రగడే జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు తప్పితే ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పరిస్థితి ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. శ్రీకాకుళం టికెట్ గొండు శంకర్కు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతులు భగ్గుమంటున్నారు. తమకు టికెట్ రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్మోహన్ నాయుడును ఓడిస్తామంటూ గుండా లక్ష్మీదేవి అనుచరులు నినాదాలు చేశారు. మాకైతే తెలియదండి, రెండు మూడు సార్లు ఆయన తెరకెళ్ళాను, అందరినీ కలుపునాయన అని చెప్పాను, కానీ ఎందుకు మరి జరగలేదో నాకు తెలియదండి. ఇక హెచ్ఆర్ల టికెట్ను పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. అయితే బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావుకు ఎలా టికెట్ ఇస్తారంటూ కొత్త రగడం మొదలైంది. ఈ క్యాస్ట్ ఈక్వేషన్ను తెరపైకి తెచ్చింది బీజేపీలోని నేతలే. శ్రీకాకుళం జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి సన్యాసిరావు ఈ టికెట్ ఈశ్వరరావుకు కాకుండా బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హెచ్ఆర్ల సీటును తిరిగి కళా వెంకట్రావుకే ఇవ్వాలని అనుచర వర్గం పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో హెచ్ఆర్లలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ నుంచి సహకారం వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. పాతపట్నంలో తనను కాదని మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ భగ్గుమంటున్నారు. పార్టీ గనక నిర్ణయాన్ని మార్చుకోకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానంటూ ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు. అచ్చెన్నాయుడు, కూనా రవి తనకు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడుతున్నారు కలమట. నాకు ఈ రోజు నువ్వు చేసిన అన్యాయం నీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకుడు కాలు పట్టుకొని నిన్ను ఓడించి ఇక విజయనగరం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో టికెట్ పోరు నడుస్తోంది. విజయనగరం అసెంబ్లీ సీటు విషయంలో అసంతృప్తిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. ఈ సీటును అశోక్ గజపతిరాజు కూతురు పూసపాటి అదితి గజపతికి ఇచ్చారు. దీంతో ఈసారి ఎన్నికల్లో రెబల్గా పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇక గజపతి నగరం టికెట్ను కొండపల్లి శ్రీనివాసరావుకు ఇచ్చింది టీడీపీ. అయినా సరే ఆ సీటు తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు. సర్దుబాటులో భాగంగా చీపురుపల్లి టికెట్ను కిమిడి కళా వెంకటరావుకి ఇచ్చారు. అయితే ఈ సీటు తనదేనన్న ఆశతో 5 కష్టపడుతూ వచ్చారు కిమిడి నాగార్జున. ఉన్నట్టుండి టికెట్ లేదు అనడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక శృంగవరపుకోట టికెట్ను ఎన్ఆర్ఐ గొంప కృష్ణ ఆశించారు, కానీ టీడీపీ అధినాయకత్వం మాత్రం కోళ్ల లలిత కుమారికే ఇచ్చింది. దీంతో టీడీపీని నమ్మి వచ్చినందుకు ఇంతలా మోసం చేస్తారా అంటూ మండిపడుతున్నారు గొంప కృష్ణ. ఏం జరిగినా సరే ఎస్ కోటలో ఇండిపెండెంట్గా బరిలో దిగుతానంటున్నారు ఎన్ఆర్ఐ గొంప కృష్ణ. విశాఖపట్నం జిల్లాలో భీమిలి టికెట్ను సాధించుకోగలిగారు గంటా శ్రీనివాసరావు. కానీ ఈ టికెట్ గంటాకు ఇచ్చినందుకు టీడీపీలో అసంతృప్తి రగిలింది. భీమిలి టికెట్ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు గంటాపైన టీడీపీ పైన ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. పాడేరు టికెట్ పైన అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ సీటును మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆశించారు, కానీ టీడీపీ అధిష్టానం మాత్రం కిల్లు వెంకట రమేష్ నాయుడుకు ఇచ్చింది. దీంతో పాడేరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు గిడ్డి ఈశ్వరి. అంతేకాదు అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత కొత్తపల్లి గీతను కూడా ఓడిస్తానని సవాల్ చేశారు.
విశాఖ ఎంపీ సీటును జీవీఎల్కు ఇవ్వాల్సిందేనంటూ కొత్తగా ఆందోళన మొదలుపెట్టారు బీజేపీ నేతలు. నరసాపురం సీటును మార్చి రఘురామకృష్ణరాజుకు ఇవ్వొచ్చన్న వార్తల నేపథ్యంలో విశాఖ సీటును కూడా మార్చి జీవీఎల్కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 2014లో ఇక్కడ గెలిచింది బీజేపీయేనని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అలా వీలు కాకపోతే స్నేహపూర్వక వాతావరణంలో బీజేపీ కూడా పోటీ చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే నాయకుడు ఎవరైనా మాకు దొరికారంటే అది జీవీఎల్ నరసింహారావు గారు. ఆయనకి టికెట్ రాలేదు. ఇప్పటికైనా సరే పార్టీ పునరాలోచించి ఈ యొక్క విశాఖపట్నం తప్పనిసరిగా బీజేపీకి వచ్చేటట్టు రీకన్సిడర్ చేసి చేయమని, ఒకరు రీకన్సిడర్ చేస్తే జీవీఎల్ గారికి ఇస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని మా ఆవేదనని మా దీన్ని వ్యక్తపరచడాని కోసం ఈ పెట్టాం. విశాఖ నార్త్ టికెట్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు, పెందుత్తి సీట్ను జనసేన నేత పంచుకల్ల రమేష్ బాబుకు, యలమంచిలిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్కు టికెట్ ఇవ్వడంతో టీడీపీ నుంచి సహకారం ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక మాడుగుల టికెట్ను పైలా ప్రసాద్కు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ సౌత్ టికెట్ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్కు ఇచ్చారు. కానీ సీటుపై టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దీంతో వంశీకృష్ణ కోసం గండి బాబ్జీ పనిచేస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి. అవనిగడ్డ టికెట్ మండలి బుద్ధప్రసాద్కు ఇవ్వడంపై జనసేనలోని తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కేవలం టికెట్ కోసం కండువా మార్చిన మండలికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు విక్కుత్తి శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ. ఇక విజయవాడ వెస్ట్ పంచాయతీ మాత్రం ఓ రేంజ్లో నడుస్తోంది. సీటు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టిన పోతిన మహేష్ ఇప్పటికీ టికెట్పై ఆశతోనే ఉన్నారు. కానీ ఈ సీటును బీజేపీ లీడర్ సుజనా చౌదరికి ఇచ్చారు. సో వెనక్కి తీసుకునే అవకాశమే లేదు. దీంతో సుజనా చౌదరికి పోతిన మహేష్ మద్దతిస్తారా అన్నది అనుమానంగానే ఉంది. డెఫినెట్గా పోతిన మహేష్ గారు ఆ సీటు గురించే ఊహించుకొని డెఫినెట్గా కష్టపడి ఉంటారు, చాలా కష్టపడి ఉంటారు. డెఫినెట్గా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సాటిస్ఫై చేస్తారు. నా తరఫున నేనేం చేయాలి, పార్టీలో వాళ్ళతో కలిసి తీసుకెళ్ళటం, తర్వాత ఫ్యూచర్లో జరగబోయే రాజకీయాల్లో ఏ విధంగా మహేష్ గారు ఉపయోగపడతారో ఆలోచిస్తాం. గుంటూరు జిల్లాలో తెనాలి టీడీపీ టికెట్ ఆశించిన ఆలపాటి రాజా సీటు కోసం డిమాండ్ చేయడం లేదు గాని ప్రచారంలో మాత్రం పెద్దగా పాల్గొనడం లేదంటున్నారు. కూటమికి మద్దతివ్వాలని కార్యకర్తలకు చెప్పి ప్రచారానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇక సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే కోడెల శివరాం బెట్టువీడినట్టు కనిపించడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తోంది. అనపత్తి టికెట్ కోసం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ నేత శివరామకృష్ణరాజుకు ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో కుటుంబంతో సహా పర్యటించిన నల్లమిల్లి టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే అనుపతి టికెట్ను టీడీపీనే తీసుకుని నల్లమిల్లికిచ్చి బీజేపీకి ఇంకెక్కడైనా సెట్ చేస్తారా అని టాక్ కూడా వస్తోంది. ఇదే జరిగితే అనుపతిలో బీజేపీ టీడీపీ మధ్య సయోధ్య కుదురుతుందా అన్నది ప్రశ్న. అటు నరసాపురం ఎంపీ టికెట్ కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ నేత శ్రీనివాస వర్మకి టికెట్ ఇచ్చారు. కానీ రఘురామకృష్ణరాజు టికెట్ తనకే కావాలంటున్నారు. పైగా బీజేపీ అభ్యర్థితో ఇప్పటి వరకు సంయుక్త సమావేశమే జరగలేదు. దీంతో నరసాపురం టికెట్ మార్పు తథ్యమన్న ప్రచారం జరుగుతోంది. ఏలూరు అసెంబ్లీ టికెట్ విషయంలోనూ రగడ నడుస్తోంది. ఈ సీటును బీజేపీ నేత గారుపాటి సీతారామాంజనేయ చౌదరి మొదటి నుంచి ఆశిస్తున్నారు. కానీ పుట్ట రామచంద్రరావుకు టికెట్ ఇచ్చారు. పైగా టీడీపీలోనే అసంతృప్తి కనిపిస్తోంది. మాజీ ఎంపీ మాగంటి బాబు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తానని అనలేదు. దీంతో ఏలూరులో కూటమి గట్టెక్కుతుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇక ఉండే నియోజకవర్గంలో రభస జరుగుతూనే ఉంది. ఇక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీగా ఉంది పరిస్థితి. టికెట్ మంతెన రామరాజుకి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానంటున్నారు. అటు రంపచోడవరంలోనూ టికెట్ పంచాయతీ నడుస్తోంది. ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందనే ఆశతోనే ఉన్నారు వంతల రాజేశ్వరి. మొత్తానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా అసంతృప్తి సెగలే కనిపిస్తున్నాయి తప్ప ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు.